సంస్థ తృతీయ వార్షికోత్సవ వేడుకలకి విచ్చేసిన ఈ విచ్చేసి ఈ సభా ప్రాంగణాన్ని శోభాయమానం చేసిన అతిథులకి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి, ప్రెస్ మిత్రులకి, మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థులకి ఆశీస్సులు అందిస్తూ నేటి సాహసం కార్యక్రమానికి అందరికీ స్వాగతం. ప్రతి మనిషి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఆలోచించే విషయం నేను, నా వాళ్ళు, నా కుటుంబం, నా జీవితం. కానీ ఇలాంటి సందర్భంలో నాకు అదేదో సినిమాలో పాటలో ఒక లైన్ గుర్తొస్తుంది, పుట్టినరోజు పండగే అందరికి, కానీ పుట్టింది ఎందుకో తెలిసేది అందరికి. ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకొని తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి. ఇది కదా ఆ పాటలో ఉన్న లైన్స్. యాక్చువల్గా నేను నాది అనేటువంటి ఆలోచనలోంచి మనం అనే ఆలోచనలోకి సాగటం వివేకవంతుడు లేదా మెచ్యూరిటీ కదా ఒక నిదర్శనం. ఈ మెచ్యూరిటీకి వయస్సు పెరిగితే, అనుభవం పండితే మెచ్యూరిటీ వస్తుందని మనం అనుకుంటాం. కానీ వయస్సుకి మెచ్యూరిటీకి సంబంధం లేదు. వయస్సు పెరిగితే మెచ్యూరిటీ రావాలి, రాకపోతే అది మైనస్. కానీ మెచ్యూరిటీ రావడానికి వయస్సు సంబంధం లేదని నిరూపిస్తున్నటువంటి యువత, ఆ యువతకి ఒక ప్రతినిధిగా ఉంటుంది, సారథ్యం వహిస్తూ ఒక గొప్ప సాహసాన్ని చేసినటువంటి సాహసం సంస్థ తాలూకా అధినేతగా ఉన్న గణేష్ గారు, మాచవరపు గణేష్. సందేహం చెప్పగలరు. అందుచేత మాచవరపు గణేష్ అంటే ఈ ప్రపంచంలో ప్రతిదీ రెండు సార్లు సృష్టించబడుతుందంటారు గొప్ప. ఒకటి మొట్టమొదటి మనిషి హృదయంలో, అతని మనస్సులో, ఆ తరువాతే బాహ్య ప్రపంచంలో సృష్టించబడుతుంది. ఒక భవనాన్ని నిర్మించాలంటే ముందు ఇంజనీర్ తన మనసులో రూపస్థలాన్ని తయారు చేసుకుంటాడు, తర్వాత దాన్ని ఒక డ్రాఫ్ట్ తయారు చేస్తాడు, ఆ తర్వాత నిర్మాణం ప్రారంభం. సో ఈరోజు మనం ఇక్కడ చూస్తే ఎంతమంది అతిథులు, అంతమంది మీడియా మిత్రులు, అదేవిధంగా ఉపాధ్యాయులు, రంగురంగుల ఇంద్రధనస్సులా వేసినటువంటి ఈ విద్యార్థిని, విద్యార్థులు ఈ దృశ్యం అంతా గమనిస్తూ ఉంటే దీనంతకీ మూలం అంకురాత్మ ఎక్కడ జరిగింది? ఒక మనిషి మనసులో ఇది జరిగింది. ఆ మనిషి మనసులో ఏం జరిగింది? ఇదంతా జరగదు. ఇందాక నేను చెప్పినట్టుగా తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి. అది కూడా ఒక గొప్ప కాజ్, మరి గ్రేట్ కాజ్, వీ హ్యావ్ టు డెడికేట్ అవర్ లైఫ్స్ అనేటువంటి ఒక ఆలోచన నుంచి జనించినటువంటి దాని తర్వాత ఆ దృశ్య రూపమే ఈరోజు మనం చూస్తున్నాం. మరి ఈరోజు సాహసం అనేటువంటి దీని గురించి ఇంకా ముందు ముందు మనం వచ్చిన అతిథులు కావచ్చు, లేకపోతే నేను దాన్ని తనకు ఫలాన్ని పొందుతున్న మా పాఠశాల నేను కావచ్చు, మేమందరం షేర్ చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కానీ ముందుగా ఈ సాహసం ట్రస్ట్ అనేది ఏ మనిషి మదిలో అయితే మెదిలిందో, అది ఎందుకు మెదిలిందో, ఆ ఆలోచన ఎలా వచ్చిందో, అతను ఏం చేస్తున్నారని మనం చూస్తున్నాం, అతను ఇంకా ఏం చేయాలనుకుంటున్నారో, అసలు దీని దిశ ఏమిటి, దశ ఏమిటి, దీని నిర్దేశం ఏమిటి, ఎటు నుంచి ఎటు వచ్చింది, ఎక్కడ తీసుకెళ్దాం అనుకుంటున్నారు, లాంటి విషయాలని కూడా మనం అందరమే చెప్పుకునే బదులు దానికి మూల పురుషు అయిన మూల విరాటి అయినటువంటి గణేష్ గారు. గణేష్ గారు అంటే గణేష్ కొంచెం ఇబ్బంది పడతాడు. కారణం ఏంటంటే ఇతను అంటే ఒకప్పుడు చంద్రూర్ హై స్కూల్లో నేను పనిచేసినప్పుడు ఇలా కాకుండా అలా చిన్న సెవెంత్ క్లాస్ సిక్స్త్ క్లాస్ చదువుతున్న పిల్లడిగా నా దగ్గర నా స్టూడెంట్ యాక్చువల్గా అతను, అందువల్ల సభా మర్యాద అంతకుంచి కాదు. అందుచేత సభాపరంగా ఒక సంస్థ అద్భుతమైనటువంటి అంటే నీ వ్యక్తిత్వానికి మేము గౌరవిస్తాం. వయస్సు ఇవన్నీ, విద్యార్థి గురువు ఇవన్నీ మాట్లాడుతున్నాం, వ్యక్తిత్వాన్ని మనం గౌరవించాలి. అందుచేత మరి దారి మాటల్లోనే మనం విందాం, తెలుసుకుందాం, ఉత్తేజాన్ని పొందుదాం. సభకు
నమస్కారం. సాహసం స్వచ్ఛంద సంస్థ తృతీయ వార్షికోత్సవానికి విచ్చేసిన అతిరథ మహారథులకు మరియు ప్రెస్ మీడియాకు మరియు టీచర్స్ అందరికి నా యొక్క నా తరఫున మరియు మా కుటుంబం సాహసం కుటుంబం తరఫున స్వాగతం సుస్వాగతం. ఈ వేదికను అలంకరించిన ముఖ్యంగా మా సభా అధ్యక్షుడు శ్రీ వేణుగోపాల్ గారికి మరియు ఎంఈఓ గారు శ్రీ కుర్మరావు గారికి, సెక్రటరీ గారికి మరియు మా అన్నయ్య ఉత్తరాంధ్ర దళిత సమైక్య అధ్యక్షుడు. ఈరోజు సాహసం స్వచ్ఛంద సంస్థ రిజిస్టర్ అయినప్పుడు దేవుడు కలిపిన అన్నయ్య నిజంగా చెప్తున్నాను, నేను ఎవరో తెలియదు ఎక్కడ అక్కడ ఒక ఫామ్ పట్టుకుని అలా వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు సార్ సబ్ రిజిస్టర్ మామూలుగా సబ్ కలెక్టర్ గారి ఆఫీస్ ఎక్కడ ఉందో సార్ అని అడిగితే పైన ఉన్నదని చెప్పి ఆయన సాక్షి సంతకు ఇచ్చిన మహోన్నత వ్యక్తి మా అన్నయ్య శ్రీ ఆధాడమోహన్ రావు గారు. ఆయనకి మరియు నా ఎన్జిఓ అధికారి ప్రెసిడెంట్ అయిన శ్రీ మోహన్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు మా సాహసం విద్యార్థి విద్యార్థులకు నా యొక్క ఆశీర్వచనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గ్రామీణ విద్యాభివృద్ధి లక్ష్యంగా సాహసం స్వచ్ఛంద సంస్థ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు తమిళనాడు ప్రాంతాల్లో గ్రామీణ విద్యాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ 3 వసంతాలు కంప్లీట్ చేసుకొని పూర్తి చేసుకొని ఈరోజు 4వ వసంతంలోకి అడుగు పెడుతుంది. ఈ అడుగు పెడుతున్న కారణంగా ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ నా మీ యొక్క ఆశీర్వచనాలు మాకు ఉండాలని ఈ సభాముఖంగా తెలియజేస్తా కోరుకుంటున్నాను. తర్వాత సెకండ్ పాయింట్, ఈరోజు సాహసం స్వచ్ఛంద సంస్థ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 17 పాఠశాలలు మేము తీసుకోవడం జరిగింది. ఇక భవిష్యత్తులో 2 పాఠశాలలు తీసుకోబోతున్నాం, 1 కొట్యాడ 2 నరసంపేట, మళ్ళీ విజయనగరం మొత్తం మీద గ్రామీణ ప్రాంత విద్య ఏదైతే ఉందో, ప్రాథమిక విద్య ఏదైతే ఉందో ప్రైవేట్ పాఠశాలకు తీటుగా గ్రామీణ విద్యను అభివృద్ధి చేయాలన్నదే మా ఉద్దేశం అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు నేను చదువుకున్నది మా గురువుగారు ఇక్కడే ఉన్నారు, నేను చదువుకున్నది నా విద్యాభ్యాసం అంతా ప్రైవేట్ విద్యకి అతీతంగా మన గ్రామీణ విద్యాభివృద్ధి ఇంకా అందుకనే మళ్ళీ కొత్తగా తమిళనాడు రాష్ట్రంలో మరొక స్కూల్ని మీకు వాళ్ళకి ఒకే ఒక్కటి, ఎవరైతే ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తున్నారో ఆ పిల్లలు మా స్కూల్కి రావాలి, ప్రభుత్వ పాఠశాలలు మా ఆస్తి, వాటిని ఎప్పటికీ జరగకూడదని నా వంతు కృషిగా మా ఫ్రెండ్స్ మా స్నేహితులు అందరి తరఫున ఎంతో కొంత ఏదో ఒకటి చేయాలని ఒక దృఢ నిశ్చయంతో ఈరోజు సాహసం స్వచ్ఛంద సంస్థ స్థాపించి ఈ 3 వసంతాలను కంప్లీట్ చేసి 4వ వసంతంలోకి వెళ్తూ ఇంకా గవర్నమెంట్ పాఠశాలను తీసుకొని దత్త తీసుకొని వాటికి అభివృద్ధి చేయాలనే ఒక మహోన్నత ఆశయంతో సాహసం స్వచ్ఛంద సంస్థ ఈరోజు 4వ వసంతంలోకి అడుగు పెట్టడం జరుగుతుంది. తర్వాత మరొకటి, గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు ఎవరైతే 10th క్లాస్ వెళ్ళారు, 10th క్లాస్ అయిన తర్వాత ఏం చేయాలో ఎవరికి తెలియట్లేదు. 6th, 7th, 8th నుంచి వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద వాళ్ళకి ఒక అవగాహన రావాలి, వాళ్ళ మధ్య కాంపిటేటివ్ స్పిరిట్ని పెంచాలి, వాళ్ళ మధ్య పోటీతత్వాన్ని పెంచాలనే ఆలోచనతో స్పాక్స్ అనే ఎగ్జామ్ని కండక్ట్ చేస్తూ మొత్తం 4 రాష్ట్రాలు ఇప్పటి వరకు ఓన్లీ విజయనగరంలో శృంగవరపుకోట నియోజకవర్గంలో మాత్రమే పరిమితమైన స్పాక్స్ ఎగ్జామ్ని ఈరోజు 4 రాష్ట్రాల్లో విస్తరిస్తుంది సాహసం స్వచ్ఛంద సంస్థ అని గర్వంగా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు సాహసం స్వచ్ఛంద సంస్థ మా పాఠశాల కొంతమంది సార్లు అన్నారు వచ్చి, సార్ మా పాఠశాల బాగోలేదు సార్, చూడడానికి చాలా దీర్ఘంగా ఉందని. ఈరోజు మేము తీసుకునే అడాప్టెడ్ పాఠశాల 4 పాఠశాలలు ఏవైతే అన్ని పాఠశాలలకు పెయింటింగ్ వేసి అతి సుందరంగా ప్రైవేట్ పాఠశాలకు దీటుగా చేయడం జరిగింది. దానికి ఒకే ఒక్క కారణం, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలు ఏవైతే పాఠశాలలు ఉన్నాయో ఎప్పటికీ అవి మూత పడకుండా ఉండి
కలకాలం గ్రామంలో ఉన్న ఏదైతే దేవాలయం ఉంటుందో దేవాలయం తీటుగా మా పాఠశాల ఉండాలనేది సాహసం స్వచ్ఛంద సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశం ప్రకారంగానే మొత్తం ఏవైతే అడాప్టెడ్ స్కూల్స్ ఏవైతే తీసుకున్నామో అన్నింటినీ ఒక సుందరంగా చేసి మొత్తం పెయింటింగ్ ఎంత ఖర్చు అయినా పర్వాలేదని ఉద్దేశంతో ఆనందలహారి కార్యక్రమం కూడా మేము స్పాన్సర్ చేయడం జరిగింది. ఇవే కాదు, ముఖ్యంగా ఎంతో మంది ఇప్పుడు ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలో కొంతమంది ఒక 100, 200, 300, 400 స్ట్రెంత్ ఉంటుంది. దానిలో ఉన్న కొంతమంది మట్టిలో ఉన్న మాణిక్యాలను పైకి తీయడం కోసం మిషన్ ఏకలవ్య అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి వాళ్ళకి స్పెషల్గా కోచింగ్ ఇప్పించి వాళ్ళలో ఉన్న వాళ్ళ నుంచి ఒక మంచి ప్రయోజకుల్ని చేర్చాలన్నది మా సాహసం స్వచ్ఛంద సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇంత ఎంత చెప్పినా ఒకటే, నేను చెప్పేది ఒకటే, ప్రభుత్వ పాఠశాలలు బలపడాలి, ఏదైతే ప్రైవేట్ విద్య ఉన్నదో దాన్ని తగ్గిస్తూ ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలన్నదే మా ఆలోచన. తర్వాత లాస్ట్గా చివరిగా ఒకే ఒక మాట, ఈరోజు విద్య నన్న రే మాట్లాడుకో మందరా, ఇది మన మీటింగ్, ఇది మాట్లాడుకో. ఈరోజు విద్య పూర్తిగా వ్యాపారమయమైపోతుంది. ఒక విద్యా వ్యవస్థ వ్యాపార రంగంలో నెట్టేసి సాక్షాత్తు విద్యను ప్రసాదించే సరస్వతీ దేవిని సైతం చేతులకి సంకెళ్ళు వేస్తూ తను నివసించే పాఠశాలను శిథిలావస్థకు చేరుస్తూ ఈరోజు పాఠశాలను మూతవేత గురవుతున్న ప్రాంతంలో ఇటువంటి సిచ్యువేషన్లో గ్రామీణ ప్రాంత విద్యకు మకిలి పట్టిన పేదరికం, ప్రైవేటు విద్య అనే మూఢనమ్మకాల నుంచి పారద్రోలాలనే ఉద్దేశంతో ఈ మహాసంగ్రామాన్ని చేస్తున్న సాహసం స్వచ్ఛంద సంస్థ యొక్క మహాసేనకు మీ చేతులను కల్పించాలని, సేవ అనే ఆయుధంతో గ్రామీణ విద్యాభివృద్ధిని ఒక అత్యున్నత శిఖరంలో చేర్చాలని ఆశిస్తున్నాను. మరియు ఈ ఆశిస్తూ గ్రామీణ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులను ఒక అత్యున్నత స్థాయిలో నిలిపి భావి భారతదేశానికి మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని కోరుతూ మా సాహస స్వచ్ఛంద సంస్థకు తరఫున కోరుతున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన మా అధ్యక్షుల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మళ్ళీ ఒకటి, ఈరోజు ప్రెషర్ కానీ చాలామందికి చెప్పడం జరిగింది, డిఓ గారు వస్తారని, జేడి లక్ష్మీనారాయణ గారు వస్తారని, కలెక్టర్ గారు వస్తారని, సమయాభావన వల్ల మాకు ఆ అదృష్టం కలగలేదు. అయినా వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ ఆశీస్సులు మాతో ఉండాలని కోరుతూ సెలవు తీసుకున్న జాహీ.